హస్తినలో ఏం జరిగింది? ఇగో ఇదే జరిగింది. హస్తినలో ఏం జరిగింది? సీఎం కేసీఆర్ కుటుంబం చర్చోపచర్చలు, కూతురు రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం, సెంటర్కు వెళ్ళేది లేదంటూ కవిత మొండిపట్టు, రాష్ట్ర క్యాబినెట్లో ప్లేస్ ఇవ్వాలని డిమాండ్. ఇగో ఇది ఢిల్లీకి, నేను ముందే చెప్పిన కదా ఢిల్లీకి ఎందుకు పోయిరని. ఇగో ఎందుకు పోయిరు? కుటుంబ గొడవ, కుటుంబ గొడవ కేసీఆర్ ఢిల్లీ టూర్కి కారణమైంది. శోభమ్మ గారికి ట్రీట్మెంట్ కోసమని ఢిల్లీకి పోయిన తర్వాత కేటీఆర్ పోయిండు, కవిత పోయింది, అందరూ ఒకేసారి బయలుదేరారు మొన్న సాయంత్రం 4:30కి. ఏం జరిగిందాడా? రాష్ట్ర ప్రయోజనాల కోసమో రాష్ట్ర హక్కుల కోసమో వరి పంట కొనుగోలు కోసమో చర్చలు లేవు. ఇగో ఇది ఏంది? కూతురు రాజకీయ భవిష్యత్తు మీద నిర్ణయం కోసం వెళ్ళిరట. పడతలేదండి వీళ్ళకి. కవిత గారికి, కేటీఆర్ గారికి పడతలేదని వార్తలు వినపడుతున్నాయి. ప్రగతి భవన్లో ఆయన సంతోషరావు ఆయన దాయనే, ఎవరిని ఆయన ఎంటర్ కానియాడు. సో ఇట్లా కుటుంబంలో గొడవలు నడుస్తున్నాయి. ఈ గొడవలను పరిష్కరించుకోవడానికి ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు. రాష్ట్ర రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి. మండలి అభ్యర్థులు మారిపోయారు. రాజ్యసభ సభ్యురాలిగా పార్లమెంటు మెట్లెక్కుతారన్న కల్వకుంట్ల కవిత రాష్ట్ర రాజకీయాల్లోనే యాక్టివ్ కాబోతున్నారు. ఇప్పుడు సాయి చంద్ పేరు, ఆకుల లలిత పేరు నిన్న సాయంత్రం దాకా వినిపించింది, రాత్రికి రాత్రి ఎట్లా మారిందండి? చర్చలు జరిగినాయి ఢిల్లీలో, చర్చలు జరిగినాయి. నేను పోను రాజ్యసభకి, నాకు అవసరం లేదు, నేను ఈడ ఎమ్మెల్సీ కావాలి, నేను ఈడ మంత్రిని కావాలని ఈమె పట్టుబట్టి కూర్చున్నది. అందులో భాగంగా ఓ దళితుని కళ ఎగ్గొట్టిరు, ఒక బీసీకి టికెట్ రాకుండా చేసిరు. ఈ మేరకు నిజామాబాద్ ఎమ్మెల్సీ స్థానం నుంచి బరిలో నిలుస్తారు, క్యాబినెట్లోనూ స్థానం కల్పిస్తారని తెలుస్తోంది. హస్తిన వేదికగా సమావేశమైన కల్వకుంట కుటుంబం చర్చోపచర్చలు జరిపి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. మంత్రి కేటీఆర్, కవిత, సీఎం కేసీఆర్ మధ్య కీలక చర్చలు జరిగినట్లు సమాచారం. నిజామాబాద్ నుంచి ఆకుల లలిత పోటీ చేస్తారని సోమవారం మధ్యాహ్నం వరకు ప్రచారంలో ఉన్న గంటల వ్యవధిలోనే పెనుమార్పు జరిగింది. సీన్లోకి కల్వకుంట్ల కవిత ఎంట్రీ ఇచ్చారు. ఆమె మంగళవారం నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఢిల్లీ కేంద్రంగా రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. 24 గంటల వ్యవధిలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులు మారిపోయారు. రాజ్యసభకు వెళ్తారని అంతా భావించిన కేసీఆర్ కుమార్తె కవిత మళ్లీ మండలి మెట్లే ఎక్కనున్నారు. నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా నుంచి ఆమె ఎమ్మెల్సీగా పోటీ చేయబోతున్నారు. ఈ మేరకు మంగళవారం నామినేషన్ దాఖలు చేస్తారు. ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర మంత్రులను కలవడంతో పాటు కేసీఆర్ సతీమణి అనారోగ్యం దృష్ట్యా హస్తినకు వెళ్లిన సీఎం కుటుంబం రాజకీయాలపై కీలకంగా చర్చించినట్లుగా తెలిసింది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత మధ్య జరిగిన చర్చల్లో ఆమెను రాష్ట్ర రాజకీయాల్లో కీలకం చేయాలని నిర్ణయించారు. ఏమైపోయిందంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఉన్నదే 2 ఏళ్ళు. ఈ 2 ఏళ్ల కాలాన్ని మనం పదవిలో ఉండి ఎంజాయ్ చేయాలన్న ఆలోచనతో ఇగో ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. చూడండి, ఇప్పుడు ఇవి మంత్రి అవుతుంది. ఇప్పుడు చర్చ దేని మీద ఉండాలండి? నేను ఢిల్లీకి పోయి కుటుంబం అధికారం కోసం మాట్లాడుతున్నాడు. ఎంత దుర్మార్గం అండి, కుటుంబం అధికారం కోసం మాట్లాడుతున్నాడు, ఈడ నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆదిలాబాద్ సిరిసిల్ల జిల్లాలో ఘటనలు. మృతులిద్దరు డిగ్రీ చేసిన వాళ్ళే. బీటెక్ అయిపోయింది, ఇంకొక ఆయన డిగ్రీ అయిపోయింది. ఇంతకుముందు చదివినాం కదా మనం. మీరేమో కుటుంబంలో పదవుల కోసం కొట్లాడుకుంటున్నారే, మరి ఈ బిడ్డలు ప్రాణత్యాగం చేసుకుంటు చనిపోతున్నారు కదా, మీ పేరు రాసి చచ్చిపోతున్నారు కదా నోటిఫికేషన్లు రావట్లేదని.